subscribe now and press the bell icon. Never miss an update. మంచి మాటకు స్పందన, మంచి పనికి చేయూత, లేకుంటే మనమంతా మనుషులమవుతామా? నమ్మకం ఇస్తూ అండగ వస్తూ కవితను చూస్తూ అడుగులు వేద్దాం పదరా. ఈ కోవిడ్ 19 సంబంధించిన దాంట్లో మీ మాగుంట ఫౌండేషన్ ఆర్ ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి యాక్టివిటీస్కి నువ్వు పక్కన వేసేయచ్చు? ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చిందో, సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకొని లేదా ప్రభుత్వ వాళ్ళ దగ్గర తీసుకొస్తే వాళ్ళ ద్వారా చేయడం అనే కాన్సెప్ట్ అన్లిమిటెడ్. నేడు నవ్య ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి సోషల్ చారిటీస్ వర్క్లో పేరున్నదన్న నాయకులు అలాగే ప్రముఖ సంఘ సేవకులైనటువంటి మాగుంట సర్చంద్రారెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో యాక్టివిటీస్ సుమారు 4 నుంచి 5 సంవత్సరాలుగా విద్యార్థులకి ఆపదలో ఉన్నవారికి సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే సామాజిక అంశాల్లో కూడా తనదైన ముద్రను కనబరిచిన వ్యక్తి మాగుంట సర్చంద్రారెడ్డి. దీంతో ఈరోజు ఈ లాక్డౌన్ పీరియడ్ కారణంగా కావచ్చు లేదా కోవిడ్ విషయంలో ఆయన ఏ విధంగా సహాయ కార్యక్రమాలు అందించారు, రాజకీయాల్లో ప్రవేశం సంబంధించిన అంశాలతో పాటు అసలు మన ఊరు మన బాధ్యత కాన్సెప్ట్ అనేది ఏ విధంగా వచ్చింది అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్ చంద్రారెడ్డి గారు? ఈ కోవిడ్ 19 సంబంధించిన దాంట్లో మీ మాగుంట ఫౌండేషన్ ఆర్ ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి యాక్టివిటీస్కి ప్లేస్ కల్పించారు? ఈ కోవిడ్ సంబంధించి లాక్డౌన్ కేంద్రం ప్రకటించినప్పటి నుంచి మేము ప్రతిరోజు 200 మందికి ఎవరైతే ప్రతిరోజు భిక్షాటనం చేసుకొని బతికేవాళ్ళు, దారిలో కానీ ఎవరు కూడా తిరగని పరిస్థితుల్లో వాళ్ళు కనీసం భోజనం కూడా దొరకకుండా ఆకలి చావు ఏదైతే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశామో దాన్ని పరిగణలో తీసుకొని ప్రతిరోజు 200 మందికి భోజన వసతి కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ కోవిడ్లో మా ఎంఎస్ఆర్ సేవా సమితి యాక్టివిటీ స్టార్ట్ చేసాం ప్రప్రథమంగా. సో దానితో పాటు ఇంకా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగానే పోలీసు వారికి శానిటైజర్లు మాస్కులు ప్రొవైడ్ చేయడం కానివ్వండి, కొన్ని ప్రార్థనా మందిరాలు చర్చిలకు సంబంధించి ఉండేవాళ్ళు కానివ్వండి వాళ్ళకి మాస్కులు పంపించడం కానివ్వండి, మాస్కులు అనేది పెద్ద ఎత్తున చేశాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ మా సర్కిల్లో మాకు తెలిసినంతవంటి వరకు, అంటే ఇప్పుడు మాకు తెలిసి మాతో టచ్లో ఉండేటువంటి స్లమ్స్ కానివ్వండి, అలాగా వాళ్ళందరికి కూడా ఒక అవగాహన కల్పిస్తూ ఈ మాస్కులు ఆల్మోస్ట్ నా దృష్టికి వచ్చిన ఎక్కడైతే మాస్కులు లేవు కొనలేని పరిస్థితులు ఇలా ఉండే వాళ్ళందరికీ కూడా తీసుకొని ఒక ఇంటికి ఒక 2 మాస్కులు 3 మాస్కులు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ మాస్కులు ఇచ్చే ప్రయత్నం చేశాం. అదేవిధంగా రోజువారి కూలీలు ఉండే వాళ్ళకు కూడా పని లేక ఇంటికే పరిమితమైన పరిస్థితుల్లో కొన్ని ఏరియాస్ తీసుకొని మా సేవా సమితి సభ్యులు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే ఫస్ట్ నుంచి కూడా మా ఎంఎస్ఆర్ సేవా సమితి మేము నీడ్ ఐడెంటిఫికేషన్ చేసేవాళ్ళమే, అంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే మా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంతేగాని ఇది ఒక ఫౌండేషను పర్టికులర్ మోటో తీసుకొని ముందుకెళ్తా ఉంది అలా లేకుండా స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ స్పందించడం మొదలుపెట్టాం. సో దానిలో భాగంగానే ఇవాళ ఈ కరోనా వైరస్ వల్ల కూడా ఇంట్లకే పరిమితమైన కూలీలకి వాళ్ళ ఇంటికే కూరగాయలు పంపించడం జరిగింది. అలాగే నాతో సఖ్యతగా ఉండే కొంతమంది నా ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ అంటే రకరకాల మంది ఉంటారు, అందరికీ గొప్ప వాళ్ళు ఉంటారని కాదు, ఉద్యోగస్తులు ఉంటారు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, అందరూ ఉంటారు. సో వివిధ రంగాల్లో ఉన్న నా స్నేహితులు ఎవరైతే దానికి చేసుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్టులు కానివ్వండి, కొంతమంది పోలీసు వాళ్ళు కానివ్వండి, అంటే నాకు సంబంధించిన ఉన్న వాళ్ళ వరకు వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం, సో ఇలా వేరియస్ వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసామండి. గవర్నమెంట్కి పీపీ కిట్లు అందజేసాము డాక్టర్స్కి,
పారిశుద్ధ్య కార్మికులకి ఏదే విధంగా శానిటైజర్లు మాస్క్లు అందజేసాం, గ్లౌజ్ అందజేసాం. సో ఇట్లీ అలా అందరి వేరియస్ స్ట్రీమ్స్ తీసుకొని చేసుకుంటా వెళ్ళాం. ఎంఎస్ఆర్ ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పుడే మన ఊరు మన బాధ్యత అనే కాన్సెప్ట్ తీసుకున్నారా, లేదంటే తద్వారా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది బయటకు వచ్చింది? డెఫినెట్గా మా జర్నీలో మన ఊరు మన బాధ్యత అనేది తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ నుంచి లేదు, ఫస్ట్ నుంచి మేము యాక్టివిటీ స్టార్ట్ చేసింది. జనరల్గా మేము ఎప్పుడైతే ఊర్లో ఉంటామో 10-15 రోజులు, ఆ 10-15 రోజులు ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఊర్లో టైంపాస్ అనేది రకరకాలుగా చేయొచ్చు, కానీ ఈ విధమైన మంచి కార్యక్రమాలతో అందరూ చేసుకుంటూ పోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఫస్ట్ 2015 అనుకుంటాను. అంటే అప్పుడు దాకా మేము చదువు పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానీ హైదరాబాద్లోనే ఉండేది. నెల్లూరు వస్తాం పోతూ ఉంటాం. కానీ 2014 జనవరిలో మేము ఫస్ట్ టైం ఒక కబడ్డీ, ఖోఖో అంటే గ్రామీణ క్రీడని మనం ప్రోత్సహించాలా అనే ఒక ఉద్దేశంతో మేము ఆ సంక్రాంతికి అందరూ వెళ్ళినట్టుగా ఆ సంక్రాంతి తీసుకొని ఇక్కడ ఒక మనం టోర్నమెంట్ చేయాలి. కనుమరుగైపోతున్న సంక్రాంతి అంటే సందడి లేకుండా పోతూ ఉంది ప్రజల్లో, సో ఒక సందడి క్రియేట్ చేయాలని మా ఏరియా ఎక్కడైతే ఉందో మా ఇల్లు ఉండే పరిసర ప్రాంతంలో అక్కడ ఒక గ్రౌండ్ ఖాళీగా ఉంటే ఆ గ్రౌండ్ నీట్గా చేయించి ఫస్ట్ టైము ముగ్గులు పోటీలు, సంక్రాంతి కబడ్డీ, ఖోఖో ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ విమెన్ అంటే అమ్మాయిలకు కూడా కలిపి పెట్టామండి. అంటే దీన్ని ఎలా పెట్టామంటే ఒక సోఫిస్టికేటెడ్ వేలో ప్లేయరే ఆడాలి అలా కాకుండా నెల్లూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి నాయుడుపేట తడ ఏ టీం వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసాం. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టలేదు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టలేదు. అదేవిధంగా 10,000 రూపాయలు నాకు తెలిసి ఆ రోజుల్లోనే 10,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ కూడా పెట్టాను, ఎందుకంటే ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి అని. సో ఆ సంక్రాంతి తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక ఫ్రెండు, ఇది నేనే కార్యక్రమం చేస్తాను కాబట్టి దీనికి ఎంఎస్ఆర్ సేవా సమితి అనే ఒక పేరు పెట్టడం జరిగింది. పేరు లేదు అంటే నేనే స్టార్ట్ చేశాను, నేనే ప్రోగ్రామ్ చేస్తాను నేను. సో ఎవ్రీవేర్ నాకు బాగా ఫ్రెండ్స్ ఉండడం వల్ల యాక్టివిటీ బాగానే జరిగేది. సో సక్సెస్ఫుల్గా రన్ చేసాం. మహిళలందరూ కూడా అసలు మేము అనుకోలేదు అంతమంది వచ్చి ముగ్గులు మేము వచ్చింది. మేము ఆల్మోస్ట్ ఒక 50 మంది పార్టిసిపేట్ చేస్తే కాంపిటీషన్లో అనుకున్న రోజుల్లోనే 120-130 మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ టైం 2014. అదేనా స్టార్ట్? అదేనండి. దాని తర్వాత మీకు ఈ విధంగా పేరు రావడానికి కారణం ఏంటి, ఎట్లాంటి యాక్టివిటీస్ తీసుకున్నారు? దాని తర్వాత కూడా మేము చేసిన యాక్టివిటీలు కానీ మీరు చూసినట్లయితే ఎక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్ ఐడెంటిఫికేషన్ అన్నాను కదండి, ఎవరికైతే అవసరం ఉందో అక్కడే సేవా కార్యక్రమాలు చేస్తాం మొదలుపెట్టాం. అంతేగాని ఇప్పుడు జనరల్గా ఎన్ని ఆల్ ఈ ఫౌండేషన్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఒక ఫౌండేషన్ తీసుకుంటే ఒకరు చదివించడం మొదలు, కొంతమంది ఇదిగో మా ఫౌండేషన్ నుంచి సంవత్సరానికి 50 మంది చదివిస్తాం, ఇదో మా ఫౌండేషన్ నుంచి సంవత్సరానికి 10 మంది గుండె ఆపరేషన్ చేస్తాం, ఇదో మా ఫౌండేషన్ నుంచి సంవత్సరానికి ఇలా ఇది చేస్తాం. సో ప్రతి ఒక్కరికి ఒక మోటో ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే అలాంటి మోటోతో చేసుకుంటూ పోయేదానికి రకరకాల ఫౌండేషన్స్ చేస్తున్న దానికి ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చాలా అవసరం ఉంటాయి. సో చాలా నెట్వర్క్ చేయాలి. నేను నా శక్తికి ఎంత ఉందో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఓకే మేము చేస్తాం నీతో కలిసి అంటే తప్పితే నా శక్తి ఎంతవరకు ఉందో అంతవరకే చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇది. ఎవరి ఇది లేకపోయినా నా వరకు నేను ఏమైనా చేయగలగాలి, నన్ను చూసి ఎవరైనా మోటివేట్ అయితే వాడు నాతో కలిసి వస్తే వాళ్ళు చేయాలి. సో ఇలాంటి ఒక ప్రక్రియ తీసుకున్న తరుణంలో చేసుకుంటారు. మీరు స్టార్ట్ చేశారు 2014 స్టార్ట్ చేసిన తర్వాత 2020 వచ్చింది, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని జిల్లాలో మరింత కొంతమంది స్టార్ట్ చేశారా? నన్ను ఆదర్శంగా తీసుకొని చేశారు అనేది నేను చెప్పలేనండి, బట్ మీ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది కదా. నంబర్ ఆఫ్ సేవా కార్యక్రమాలు, నంబర్ ఆఫ్ సేవా సమితులు, నంబర్ ఆఫ్ ఫౌండేషన్స్ అయితే పెరిగాయి మా జిల్లాలో. బట్ దానికి మోటో మనదా మనమా కాదా అనేది తెలియదు. కానీ మీరు ఎంచుకున్న విధానాన్ని అదే విధానాన్ని ఎంచుకున్నారంటే సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాలి, ఒక పల్లె వాతావరణాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలి అనే తీసుకున్నారా, లేదంటే వాళ్ళంతా రాజకీయ అవసరాల కోసం స్టార్ట్ చేశారా? రెండు రకాలు ఉంటాయి కదండి. కొంతమంది కళలు ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కూడా కొంతమంది కళాకారులు ఫస్ట్లో బాగానే అటెండ్ అయ్యేవాడిని. మన ఇల్లులో చిన్న చిన్న అసోసియేషన్స్ ఉంటే వీటిలన్నిటికీ అటెండ్ అవ్వడం, వాళ్ళకి ఏదైనా కావాలంటే చేయడం ఫస్ట్లో బాగానే చేసేవాడిని. తర్వాత క్రమేణా రకరకాల ఫౌండేషన్స్ ఉంటాయి కదండి, నా దగ్గరికి ఎవరైనా వస్తేనే చేసేవాడిని అనమాట.
అంటే వెతుక్కొని పోయి చేసింది ఏం లేదు. కానీ మీరు ఎందాక అన్నారు నేను నీడీ పీపుల్కి మాత్రమే మేము ఈ సేవా కార్యక్రమాలు విస్తరించాం అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఓకే అంటే మీరు సంవత్సరానికి ఇన్ని ప్రోగ్రామ్స్ అని అట్లాంటివి ఏమి పెట్టుకోలేదా టార్గెట్? ఇప్పుడు ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాడు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇంక్లూడింగ్ ఈ కోవిడ్ సమయంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది రన్ చేస్తాం. అది అది నాకుండే ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి నాతో ఉండే వాళ్ళు కానివ్వండి ఈ సేవా సంస్థ సభ్యులు కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి కార్యక్రమం నా ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. ఈ కోవిడ్ సమయంలో కూడా రెడ్ క్రాస్కి వెళ్ళారు 30 మంది 40 మంది వచ్చారు 2000 ఆ టైమ్స్లో అయితే దాదాపు 300 మంది 400 మంది కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిగేది అనమాట. టౌన్ హాల్ లాంటి ప్రదేశం తీసుకొని నా పుట్టినరోజుని ఏదైతే గతంలో ఇక్కడ హ్యాపీగా ఫ్రెండ్స్తో రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటే అదే కాస్ట్తో అదే నా బర్త్డేని అక్కడ నెల్లూరులో చేసుకోవడానికి నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అందుకే గత 6 సంవత్సరాల నుంచి నా బర్త్డే నెల్లూరులోనే ఇదే విధంగా. మీ బర్త్డే ఫ్రెండ్స్తో జరగాలంటే ఎంత కాస్ట్ అయ్యేది? ఏది కదండి జనరల్గా ఇక్కడ హైదరాబాద్ చేస్తున్న 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవుతాయి కదండి. సో విసుగు వచ్చిందా ఫ్రెండ్స్తో చేసుకుని? విసుగా రాలేదండి చాలు కదా ఇంకా ఆ ఏజ్ అయిపోయింది. మనం ఖచ్చితంగా ఓ 25 సంవత్సరాలు వచ్చింది. సో ఆల్రెడీ వెల్ అండ్ గుడ్ మంచి ఫ్యామిలీలోనే పుట్టాను ఏనికి ఇబ్బంది లేదు. సో ఇంకా చాలు అనుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ జనవరిలో సంక్రాంతి సంభవాలు చేశానో అదే సంవత్సరం నా బర్త్డే ఇక్కడే చేసుకున్నాను ఈసారి. సో ఏమైందంటే నెక్స్ట్ మంత్ నా పెళ్లిరోజు వచ్చింది. నా పెళ్లిరోజు అప్పుడు ఒక యాక్టివిటీ జనరల్గా ఇప్పుడు మా మదర్ కూడా ఇంట్లో ఏదన్నా యాక్టివిటీ ఫంక్షన్ ఉందనుకోండి సో ఏదన్నా ఆమెకి ఎక్కడికైనా అన్నదాశ్రమంకి వెళ్ళడం ఏదో చిన్న యాక్టివిటీ మన ఏదో నా బర్త్డే రోజు పలానా వృద్ధాశ్రమంలో భోజనం పెట్టచ్చురా అని చెప్పడం ఇలా చెప్పేదాన్ని ఫస్ట్ నుంచి కూడా. ఏదో చిన్నప్పుడు బ్లైండ్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఆదివారం అట్లాగా వేరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు బ్లైండ్ స్కూల్ తీసుకెళ్ళడం. సో కొంచెం యాక్టివిటీ అయితే రన్ అయ్యేది ఇలాగే. ఇంకా మా డాడీ వాళ్ళు పాస్ట్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మా డాడీ వాళ్ళు గతంలో మన మాగుంట వాళ్ళతో కలిసి చేస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ నీళ్ళు కార్యక్రమం కానీ చదువు కార్యక్రమం అంటే నా పెరిగే వాతావరణంలోనే ఈ సేవా కార్యక్రమం ఉంది. సో దానికి నా వంతుగా నేను కూడా చేయాలి కదా కంటిన్యూటీ చేయాలి అనే ఉద్దేశంతో 25 ఏజ్ వచ్చిన తర్వాత అది స్టాప్ చేసి అక్కడి నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. అదేవిధంగా ఆ రోజు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం నా బర్త్డే రోజున కుటుంబిషన్లు ఇస్తాను విడో లేడీస్ కానివ్వండి సింగిల్ లేడీస్ సింగిల్ మదర్స్ కానివ్వండి ఇట్లాంటి వాళ్ళకి అది కూడా నీడ్ అని ఎందుకన్నానంటే స్క్రూటినీ కూడా ఎవరన్నా ఫోన్ చేసి ఇదిగో మన వాళ్ళు ఉన్నారు ఒక మిషన్ ఇవ్వండి అంటే అది 6000 రూపాయల మిషనే ఇచ్చేస్తే నాకేం కాదు కానీ ఈ రోజు దాకా ఇవ్వలేదండి. అక్కడ మేము మా పర్సన్ పోయి అక్కడ చూసుకొని ఆ అమ్మాయి దాని మీద డిపెండ్ అవుతుంది అనిపించినప్పుడే చేసామండి. కొంతమందికి విడ్డూరంగా అనిపించినా కూడా నా యొక్క కష్టపడిన డబ్బు వృధా పోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ విధమైన స్ట్రిక్ట్గానే ఈ రోజు దాకా కూడా చేసామండి. అంటే 14 నుంచి 26 ఇయర్స్ లైమ్లైట్లో ఉంటే వస్తూ ఉంది ఎంఎస్ఆర్ ఫౌండేషన్ కంటిన్యూస్గా లైమ్లైట్లో ఎలా సాధ్యమైంది? అంటే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాక ఇంకో ప్రోగ్రామ్కి లేదంటే కొన్ని రోజుల తర్వాత ఆ స్ఫూర్తి అనేది నీరు గారిపోతూ ఉంటుంది యూత్లో కావచ్చు కంటిన్యూస్గా ఎట్లా లైమ్లైట్లో ఉండడానికి కారణం ఏంటంటే మీకున్న టీమే దీనికి ప్రధాన కారణమా? డెఫినెట్గా టీం అండి. నాతో ఉండే మనుషులు కానివ్వండి ఎవరు కూడా విపరీతమైన ఈ రాజకీయాలకి కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు ఏం కాదు. జనరల్గా ఉండే ఒక యూతే మేబీ వాళ్ళు రకరకాల పార్టీల్లో ఉన్నా కూడా గతంలో మేము ప్రత్యేక హోదా మీద గట్టిగా ఉద్యమాలు చేసాం. నా తెలిసి నెల్లూరులో ఈ రకరకాల ఇంటెన్షన్ అంటే మేము చూపించాం మా యొక్క నిరసనని వివిధ రకాల. మీ మీద అప్పుడు ఎవరు ప్రెజర్ పెట్టలేదా? నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్లో చేసినట్టున్నారు కదా. అంటే ఒక సేవా సంస్థ లేదంటే ఒక ఫౌండేషన్ వచ్చి ఒక సోషల్ కాజ్ మీద పోరాడుతున్నప్పుడు మీ మీద ప్రెజర్ ఏం పెట్టలేదా? అధికార పార్టీ కావచ్చు లేదంటే ఇంకేటో కావచ్చు? లేదు. ఆ రోజు ఉన్న అధికార పార్టీ ప్రెజర్ పెట్టలేదు. ప్రతిపక్షాలు ఎవరు అందరూ కూడా అక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలిపిన వాళ్ళే అందరు. ప్రత్యేక హోదా మీద స్పెషల్ స్టేటస్ మీద మాత్రమే ఎందుకు మీకు ధర్నాలు కావచ్చు లేదంటే నిరసన దీక్షలు కావచ్చు చేయాలని అప్పుడు ఎందుకు అనిపించింది? ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ రోజు కానివ్వండి ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఏదైతే ఇక్కడ తెలంగాణలో
ప్రతి ఒక్కరూ మాకు తెలంగాణ కావాలని బయటకు వచ్చారు. ఆ రోజు కూడా మన ఆంధ్రుడు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా అనేది మన హక్కు, మనం అడగాలి మన నోరు తెరిచి. ఇది నేను చెప్పాలంటే ప్రతి ఒక్కరు మీరు అడగండి, మీరు నోరు తెరిచి ఇంట్లో నుంచి బయటకు వచ్చి అడగండి అని చెప్పాలంటే ముందు నేను రావాలి కదా. సో అదేవిధంగా నాతో నా యొక్క ఐడియాలజీ ఎవరైతే ఇష్టం ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా నాతో కలిసి కూర్చోవడం జరిగింది. వివిధ రకాల నిరసన తెలిపామండి మనం. ఏదైతే మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము చెప్పినట్టు రకరకాల పార్టీలు నాకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉన్నారు కదా. సో మే ఆ రోజు కూడా మేము ప్రత్యేక హోదా మీద చేసినప్పుడు కూడా ఒకటే ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. ప్రత్యేక హోదా విషయానికి వస్తే అందరం ఒకటే అనే ఒక విధం తీసుకొని అన్ని పార్టీల నుంచి నా ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ కండు వాళ్ళు మెడలో వేసుకునే నిరసన తెలిపాం మేము. ఆ విధంగా నిరసన తెలిపాము. మోడీ గారు మట్టి నీరు తెస్తే అది పగలగొట్టి నిరసన తెలిపాము. రకరకాల నిరసనలు తెలిపామండి. సో దానికే ఎంఎస్ఆర్ సేవా సమితి అనేది మన ఊరు మన బాధ్యత అనేది తీసుకున్నాం. ఎందుకంటే సొసైటీలో ఇలాంటి ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు మన బాధ్యతగా వ్యవహరించాలి. అదేవిధంగా హెల్పింగ్ నేచర్ అనేది ప్రతి ఒక్కరికి అలవాటు అవ్వాలి. మంచినీటి సమస్య మీద మీరు ఏం చేసుకోలేదా? ఒక సోషల్ కాజ్లో నెల్లూరులో కూడా మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో అంటే ఒక స్పెషల్ స్టేటస్ అనేది మీ యూత్ కాబట్టి అది తీసుకున్నారంటే ఓకే, మిగతా అంశాల్లోకి వెళ్ళాలనిపించలేదా అంత లోతుకి? నేను లాస్ట్ టైం ఈ ఎలక్షన్ యాక్టివిటీ అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఆ బిఫోర్ ఎలక్షన్స్ ఒక 6 మంత్స్ ఎప్పుడో ఈ మంచినీటి సమస్య మీద అందరూ మాట్లాడుతుంటే ఈ వాటర్ ట్యాంకర్స్ అనేది పెడదామని ముందుగా అనుకుని అప్పటికప్పుడు పెడితే ఏదైనా ఎలక్షన్ స్టంట్ అనుకుంటారో ఏదో అని చెప్పి ఆగాను. ఆ క్రమేణా అదైతే ఉందండి మాకు చేయాలని కూడా కంపల్సరీ. వాటర్ ట్యాంకర్స్ అని కాదు, కొన్ని ఎలాగైతే కొన్ని పెద్ద పెద్ద ట్రస్ట్లు మినరల్ వాటర్ ప్లాంట్స్ అవి వేస్తున్నారో, సో మేము కూడా అలాగే కొన్ని ఐడెంటిఫై చేసి కొన్ని ఊర్లకి చేద్దాం అనేది ఒకటి ఉందండి. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ప్రస్తుతం ఏ బిజినెస్లో ఉన్నారు? మేము ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ అండి మాది. గవర్నమెంట్ ఇరిగేషన్ వర్క్స్ చేస్తారు మా ఫాదరు. సో మేము అపార్ట్మెంట్స్ బిల్డింగ్ అవి చేస్తాం, బెంగళూరు చేస్తాం, నెల్లూరు చేస్తాం. మేము ఇక్కడ హైదరాబాద్లో కోవర్కింగ్ స్పేసెస్ చేస్తున్నాం. ఇంకా వేరియస్ బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయండి. మీ కుటుంబ నేపథ్యం అంటే మీ తల్లిదండ్రులు? మా తండ్రి ఆయన బిజినెస్ మ్యాన్ అండి. మమ్ ఈజ్ అ వైఫ్, హౌస్ వైఫ్. నేను డన్ విత్ మై ఎంబీఏ ఇంజనీరింగ్ అన్నీ చేశాను. నా చెల్లెలు ఉంది. చెల్లెలు ఈజ్ ఎండిఎస్ డాక్టర్. నా వైఫ్ ఈజ్ అ డాక్టర్. అంటే ఈ ఫౌండేషన్ సంబంధించి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండేది? డెఫినెట్గా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంటే మనం ఏం చేసినా కూడా సపోర్టే చేస్తారండి. దాంట్లో ఏమి అంటే దే విల్ గివ్ ఇన్పుట్స్, అంటే ఇలా చేయి అలా చేయి అలా చేయని కూడా ఇస్తారండి. అంటే ఇలాంటి సేవా సంస్థలు కావచ్చు లేదా ఫౌండేషన్ కావచ్చు, చివరికి అంతిమంగా రాజకీయంగా ఎదగడానికి కూడా ఒక మెట్టుగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇవాళ సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు అందరూ అని కాదు, కొంతమంది, ప్రధానంగా ఎక్కువ మంది. అంటే మీ లక్ష్యం కూడా ఫ్యూచర్లో మీ అవసరం అంటూ పడితే ఒక ఏదైతే ఒక సమస్య మీద మీరు స్పందించి ప్రత్యేక హోదా ఉద్యమం కోసం మీరు ఏ విధంగా అయితే చేశారో అట్లా రేపు మీ అవసరం ఉందంటే ఏ రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తారు? నా అవసరం ఉందనే దానికంటే కూడా మనం చేయగలిగింది ఏదన్నా ఉంటే అటువంటి మార్గంలోనే వెళ్తామండి. నా అవసరం అంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అన్నీ కూడా మన అవసరాలు పార్టీలకే ఉండవు. సో ఆ స్థాయికి మీరు రావాలనుకోవట్లేదా? గాడ్స్ గిఫ్ట్ అండి వస్తే. అంటే యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు పాలిటిక్స్ చేయాలంటే వెరీ టఫ్. నిద్రలేసి మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా దాని మీద అవతలాడేమంటాడు వాడిని ఏమనాలి వీడిని ఏమనాలి ఇదే ఒక ఇదైపోయింది. సో ఇప్పుడు మనం అంత క్రుక్కిడ్గా పాలిటిక్స్ చేయాలనుకుంటే బిజినెస్ యాక్టివిటీ ఆపేసేయాలి. అన్ని యాక్టివిటీ ఆపేసి మా ఊర్లో నేను కూర్చొని ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఐఎమ్ ఇక్కడ చేయగలుగుతాను అనుకున్న రోజైతే డెఫినెట్గా పెద్ద ఎత్తున చేయగలుగుతాం అనుకుంటే వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే నాకు ఇలాగే బాగానే ఉంది. అంటే పాస్ట్ 6 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. పొలిటికల్ ఇంటెన్షన్ ఉండుంటే ఈ పార్టీకి ఏదో ఒకటి ఇంత స్ట్రాంగ్గా చేస్తున్నారు అంటే ఒక కమిట్మెంట్తో ఉన్నారు మీరు మీ టీము. ఇదే రాజకీయాల్లోకి వస్తే ఒక వేదిక కూడా మీకు దొరుకుతుంది.
ఆ వేదిక ద్వారా ఇంకొంచెం ప్రభుత్వ నిధుల ద్వారా కూడా ఇంకొంచెం చేయొచ్చు. ఇప్పుడు మీరందరూ నీడీ పీపుల్కి సహాయం చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నీడీ పీపుల్ని ఎత్తుక్కొని మరి చేస్తామన్నారు. అంటే డబ్బు వేస్ట్ అవ్వద్దని డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇప్పటికి కూడా ఏం చేస్తామంటే కొన్ని కొన్ని వార్డ్స్లో కానివ్వండి, అంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఎంఎస్ఆర్ సేవా సంస్థ ఒకటేనండి. మీ పరిసర ప్రాంతాలని ఏదైతే మనం జనరల్గా ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనే ఒక ప్రధానమంత్రి గారు తీసుకొని మీ పరిసర శుభ్రంగా ఉంచుకొని ఎలాగైతే ఆయన పిలుపునిచ్చాడో మేము కూడా అదేవిధంగా మా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచడం అంత ముఖ్యమో. వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్నా లేకపోతే ఎవరు కూడా ఇప్పుడు సేవా కార్యక్రమం అంతూ ఏమి ఉండదు. ఇప్పుడు నేను చేయాలనుకుంటే మొత్తం అందరికీ చేయాలంటే మన వల్ల కూడా కాదు. సో ఇలాంటి ఏదైనా చేయాలంటే ప్రభుత్వం వల్ల కొన్ని కొన్ని కాని పనులు ఉంటాయి. నేను చూసిన విషయం ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్, ఇప్పుడు మనకు మన మన ఏరియా ఉందండి, ఒక చిన్న ఏరియా, ఒక చిన్న కాలువ, దాంట్లో వేస్ట్ ఏదు చెత్త చెదారం అంతా ఫుల్గా ఉందనుకోండి. ఆ ఏరియాలో ఒక 50 ఇళ్ళు ఉన్నాయనుకుందాం. నిద్రలేసి 50 ఇళ్ళు బయటకు వచ్చేసి ఈ చెత్త అంతా ఎట్టే ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు చేయలేదు అది ఇది అంటారు. ఇద్దరు మనుషులు అనుకుంటే దాన్ని తీసేసి నువ్వు పక్కన వేసేయచ్చు. సో నేను అలాంటి ఒక ఏరియాలో ఇప్పుడు మా సేవా సంస్థ సభ్యులు ఉంటే కొన్ని దగ్గర మేము అలాగే ఇప్పుడు క్లీన్ చేసి ఎవరైనా మీరు చేసుకోవచ్చు అని చూపించగలిగాం. అంటే మా మోటో అది, మన ఊరు మన బాధ్యత. ఒక మోటో ఏంటంటే నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటే సొసైటీ, ఆబ్వియస్గా సొసైటీ నీట్గా ఉంటే ప్రభుత్వం కూడా చేయడానికి ఈజీగానే ఉంటుంది. అలా కాకుండా మనం తేర పెట్టుకుంటే ఆ తర్వాత వచ్చే రోగాలు, ఆ వార్డు హెల్త్ హాస్పిటల్ ఖర్చులు, వీటన్నిటికీ మళ్ళీ 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 మన ప్రభుత్వాన్ని నిందించడం. సో ఈ యాక్టివిటీ కన్నా కూడా నేను ఇలా ట్రై చేద్దామని స్టార్ట్ చేసామండి. ఇది స్వచ్ఛ భారత్ లాగానే మంచి క్యాప్షన్ తీసుకున్నారు, మన ఊరు మన బాధ్యత. ఆ కాన్సెప్ట్లోనే చాలా పెద్ద బాధ్యత ఉంది. అది తీసుకుని ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా అంతే ధైర్యం ఉండాలి. ఆ కాన్సెప్ట్ ద్వారా ఎంతవరకు మీరు జనాల్లోకి రీచ్ అయ్యారు, జనాల్లో ఐ మీన్ వాళ్ళు ఎంతవరకు దీన్ని ఓన్ చేసుకున్నారు? మీ దాకా బిజినెస్ మ్యాన్ కావచ్చు లేకపోతే మిడిల్ క్లాస్ కావచ్చు, సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలి, మన ఊరు అభివృద్ధి మనమే మన మీద ఉంది బాధ్యత అనే విధంగా వాళ్ళు ఎంతవరకు ఓన్ చేయడానికి మీ కార్యక్రమాలు హెల్ప్ అయినాయి? అంటే నేను పెద్దగా అంటే నేను మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయ్యి ఉండొచ్చు అండి. 3 ఇయర్స్ అయి ఉండొచ్చు కానివ్వండి, ఈ స్లోగన్ పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే నేను పెద్ద పెద్ద యాక్టివిటీస్, పబ్లిసిటీ జరిగే యాక్టివిటీస్ చేయలేదు. నాకు చాలామంది ఏం చెప్పారు, నువ్వు ఒక 5K రన్ పెట్టాలి, అవి ఇది చేయాలి, మంచి సెలబ్రిటీని పిలవాలి, పిలిస్తే నువ్వు ఒక జనాల్లోకి స్లోగన్ వెళ్తుంది, ఇవన్నీ చెప్పారండి. నేను సెలబ్రిటీని పిలవాలంటే 5 లక్షలు ఖర్చు, ఆ స్లోగన్ రన్ చేయాలంటే ఇంకొక 5 లక్షలు ఖర్చు. ఈ 10 లక్షలతో నేను ప్రొడక్టివిటీగా ఉండే పనులు చాలా చేయగలుగుతాను. సో మీకు మా ఎంఎస్ఆర్ సేవా సమితిలో 5000 రూపాయల నుంచి మేము ఒక కార్యక్రమం చేయగలుగుతామండి. అంతేగాని మా 100 లక్షలు ఖర్చు పెట్టి చేయాలనేది మా మోటో కాదు. సో అందుకని మేము ఇలాంటి బిగ్ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమి చేయకపోవడం వల్ల దీని మీద పెద్ద పబ్లిసిటీ రాలేదు. మొన్న ఎప్పుడు నాకు ఎవరో ఒకరు వాట్సాప్లో పంపించారు, ఐ మీన్ ఈ లాక్డౌన్ కాక ఒక 6-7 మంత్స్ బిఫోరే సేమ్ మా లోగో ఏదైతే ఉందో మన ఊరు మన బాధ్యత గ్రీన్గా, మా పక్క నెల్లూరులో ఎవడో పక్కన పల్లెటూరులో జాతరలో ఎవరో ఒక అబ్బాయి పెట్టి లోగో పెట్టి ఈజ్ ప్రొజెక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ ఏరియా. అతనికి నాకు పరిచయం కూడా లేదు, ఎవరో ఒక అబ్బాయి. సో అతనికి నచ్చింది, సో అతను చేసే కార్యక్రమాన్ని ఈ మా యొక్క స్లోగనే అతను ఫోటో ప్లస్ అతను పెట్టుకొని చేసుకున్నాడు. ఎవరో నాకు ఇట్లా కంప్లైంట్ చేయడం కోసం ఫోన్ చేసి ఇదిగో ఇట్లా మంది ఎవరో వాడుకుంటున్నారని చెప్తే వాడుకోవడం ఎందుకు, మంచిదే కదా వాళ్ళు చేసేది, అట్లీస్ట్ వెళ్ళింది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇలా క్రమేణా వెళ్తుందని అనుకుంటున్నాను. అంటే మీకు ఒక సజెషన్ ఇచ్చారు, ఒక 5K రన్ పెట్టమన్నా లేదా ఒక ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ చేయమని. ఆ ప్రోగ్రామ్ కాకుండానే మీరు మీకున్న యువతను గ్యాదర్ చేయడం కావచ్చు, లేదంటే మీ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మీకు ఫౌండర్స్లో ఉన్న మెంబర్స్ని జాయిన్ ఎక్కువ చేసుకుంటే కూడా అంతర్లీనంగా వర్క్ జరుగుతుంటుంది. ఆ చర్యలు ఏమైనా చేశారా కనీసం? అంటే నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు స్కూల్స్తో మాట్లాడుకుంటున్నాను అండి. అంటే స్కూల్ లెవెల్ నుంచి తీసుకొద్దామని ఈ రన్స్ ఇవన్నీ చేసేదానికంటే కూడా ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే వెన్ యువర్ ఫౌండేషన్ ఈజ్ రైజింగ్ ఫండ్స్,
సో వెన్ యూ వాంట్ మీకు పెద్ద పెద్ద ఫండ్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మీతో కూడా కలిసి మీరు ఏదన్నా ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీకు వెళ్ళాలనే కోరికలు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయని నా పర్సనల్ ఒపీనియన్ అండి. నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మెన్ యూఆర్ థింకింగ్ బిగ్ అంటే మీరు దేశం అంతా కూడా నా సర్వీసెస్ అందించాలి దేశం రాష్ట్రం అంతా కూడా ఇచ్చేయాలి అని మోటో ఉన్నప్పుడు ఈ విధమైన పబ్లిసిటీ వచ్చే కార్యక్రమాలు చేస్తారు. బట్ నా మోటో ఏంటంటే నేను నా జిల్లాకు పరిమితం మొదటిగా నా యొక్క నెల్లూరు జిల్లాలో నేను చేసుకోగలిగి నా నెల్లూరు జిల్లాలో మేమంతా అలవాటు చేయగలిగి ఈ మనవూరు మన బాధ్యత కాన్సెప్ట్ని అదేవిధంగా మనవూరు మన బాధ్యతని పక్క జిల్లాలో ఎవడన్నా నచ్చి నాలో నా బోటెడ్ ఎవడన్నా స్టార్ట్ చేసి ఆ పక్క జిల్లాలో స్టార్ట్ చేసి దేశం అంతా వ్యాపిస్తే నేను ఐ డోంట్ వాంట్ క్లెయిమ్ ఇట్ మై నాదని క్లెయిమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు. అది అలవాటు జరిగితే చాలు నాకు అంతేగాని దాన్ని ఇది చేయాలని ఏం లేదు. అంటే స్కూల్స్తో మాట్లాడుతున్నాను అంటే పూర్వ విద్యార్థులను తీసుకొచ్చి చేయించాలన్నా ఎట్లాగా కాదు కాదండి ఉన్న ఎగ్జిస్టింగ్ అరౌండ్ 7th 8th మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అనుకోండి వీళ్ళకి ఈ యొక్క మనవూరు మన బాధ్యత కాన్సెప్ట్ మీద ఒక అవగాహన కల్పిస్తే వాళ్ళు 10th క్లాస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సింపుల్ అండి వాళ్ళు బర్త్డేస్ ఉంటాయి కదా బర్త్డే రోజు ఏదైనా పని చేయించడం అలవాటు చేపిస్తే చాలు కదండి తల్లిదండ్రులు ఏదో ఒక చిన్న పని లేదా అనాథాశ్రమం వెళ్ళడం ఒక చిన్న చిన్న కార్యక్రమం. ఈ ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి యాక్టివిటీస్ చేశారు ఈ 6 సంవత్సరాల నుంచి? స్పోర్ట్స్ పీపుల్ని సపోర్ట్ చేసాం. ఇలాగే కొన్ని కబడ్డీ టీమ్స్ ఉంటే నేషనల్స్ గార్డెన్ కబడ్డీ టీమ్స్ కూడా ఉన్నాయి. సో ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేసాం. ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి దాదాపు ఒక 2-3 టీంలు కబడ్డీ నేషనల్స్ ఆడాయి. కప్పు కూడా తెచ్చారు మా ఆఫీస్లో ఉంటాయి కప్స్ అని. అలాగే విద్యార్థులు ఎవరైనా మంచి స్కాలర్షిప్ మీద సీట్ వస్తే వాళ్ళ హాస్టల్ ఫీజెస్ లాంటివి భరించడం అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి న్యూట్రిషన్ డైట్ ఇవ్వడం ఏదైనా హెల్త్ బాగాలేని వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ కేసులు ఇట్లా ఒకటని కాదండి చెప్పాను కదా మీకు ఎనీ నీడ్ నా యొక్క పరిధిలో నా దృష్టికి వచ్చింది ఏదైనా సరే ఖచ్చితంగా కూడా ఈరోజుకి స్పందిస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఎవరికి లేదని చెప్పలేదు. ఈ ఫౌండేషన్ మీరు ఒక్కడైనా యాక్టివ్ మెంబర్ ఇంకెవరన్నా ఇద్దరు ముగ్గురు కలిపి ఒక కమిటీ లాగా ఏమైనా ఫామ్ ఏమైనా చేస్తున్నారు? మొత్తం నిర్ణయ అధికారం మీదేనా? మీకు వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తారా గ్రూప్ సభ్యులందరూ? అంతేనండి. అంటే నాకు ఇన్పుట్స్ ఇస్తారు అందరు కూడా ప్రతి ఒక్కరు. అంటే ఈ ఫౌండేషన్లో ఒక కమిటీ ఒక గ్రూపు ఇలా ఏం లేదండి. నాకేంటంటే రకరకాల ఫ్రెండ్స్ ఈవెన్ హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉన్నారు మెడ్రాస్లో ఫ్రెండ్స్ ఉన్నారు అబ్రాడ్లో ఉన్నారు యుఎస్లో ఉన్నారు బయట ఉన్నారు అందరి దగ్గర ఉన్నారు. సో ఎవరైతే నా మంచి కోరుకునే ఫ్రెండ్స్ అందరూ ఉంటారో వాళ్ళ యొక్క సజెషన్స్ చెప్తా ఉంటారు ఇది చేయి అది చేయి ఇది చేయి అని తీసుకుంటాం. అలాగే నాతో ఉండే ఈ సేవా సమితి ఇప్పుడు సభ్యులు ఉంటారు మా రెగ్యులర్ కార్యక్రమం చేసేవాడు కానీ మీరు ఫొటోస్లో చూసుంటారు సాయి అని మహేష్ అని అశోక్ అని కొంతమంది అంటే ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ ఉన్నారు మా సేవా సంస్థ సభ్యులు. సో అంటే లీడ్ రోల్స్ తీసుకొని చేసుకుంటా పోతూ ఉంటారు అన్నమాట ఒక్కొక్క ఏరియాకి ఒకటి తీసుకొని. సో వీళ్ళు ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేస్తానని నాకు ఫోన్ చేసి చెప్తారు ఇదో మేము ఈ విధంగా చేయాలనుకుంటున్నాము ఈ విధంగా చేయాలనుకుంటున్నాం అంటే ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇచ్చి దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తాను అనమాట. అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే నాకు సమస్య అనేది నా దగ్గరికి వస్తుంది అందుకని ఈ దీనికి కమిటీ అనేదానికంటే కూడా నాతో ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో అట్లా రకరకాల ఏరియాస్ అండి మేము పేరుని చెప్తే ఒక్కొక్క ఏరియాలో ఒకరిద్దరు ఉంటూ ఉంటారు కదా ఆ ఒకరిద్దరు బట్టి ఆ ఏరియాలో ఏమైనా యాక్టివిటీ ఉంటే వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. బట్ అందరూ కూడా నా దగ్గర ఉండే సభ్యులందరూ కూడా రకరకాల వార్డులకు సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా కలిసే ఉంటారు. అది ఒక గొప్ప విషయం. ఎవరికి ఎవరికి ఇగో ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే నా దగ్గరికి వచ్చినా కూడా అంటే బికాజ్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్. పొలిటికల్ ఆర్గనైజేషన్లో ఏమవుద్దంటే ఒకటి నాతో బాగున్నాడు అనుకోండి ఇంకోటి ఏమవుద్దంటే ఈయన ఆయన్నే బాధ వస్తున్నాడు ఆయన్నే బాధ వస్తున్నాడు అని ఉంటుంది. ఇక్కడ నా దగ్గర ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరితో నేను బాగానే ఉంటారు ప్రతి ఒక్కరు నాతో బాగుంటారు ఆ ఈగో క్లాష్ లేకుండా కూడా హ్యాపీగా రన్ చేస్తున్నారు. అది నాకు ఐ ఆల్వేస్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అదొక్కటి మాత్రం మీకు ఈ ఫౌండేషన్ యాక్టివిటీస్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు చేయాలని నిర్ణయించుకున్నారు? లైఫ్ లాంగ్ శక్తి ఉన్నంత వరకు శక్తిలో ఆపనీయా మిమ్మల్ని చేయకుండా ఏ దశలోనైనా అదొక్కటి మాత్రం మీకు ఈ ఫౌండేషన్ యాక్టివిటీస్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు
చేయాలని నిర్ణయించుకున్నాను. చేస్తానండి, నా శక్తి ఉన్న రోజులు లైఫ్ లాంగ్ శక్తి ఉన్నంతవరకు. అండ్ ఏ శక్తిలో ఆపనీయ మిమ్మల్ని చేయకుండా ఏ దశలోనైనా. ఈ రోజు దాకా అయితే అది జరగలేదు. అంటే బేసిక్లీ మేము నాన్ కాంట్రవర్షియల్ అండి మనుషులు. అన్ని రాజకీయ పార్టీలు బాగానే ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలతో బాగానే ఉండే మీ సొంత డబ్బులతో మీరు ప్రజలకు సహాయం చేస్తున్నప్పుడు పీపీ కిట్ల విషయంలో కావచ్చు లేదంటే సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి అని ఒక జీవో రీల్ ఇచ్చేసింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆ విషయంలో మీకు ఎదురైన ఇబ్బందులు? ఆ విషయంలో టు బి ఫ్రాంక్ కొంచెం ఇబ్బంది పడ్డాను. అంటే వీళ్ళ సిస్టమ్స్ వచ్చేసరికి కొన్ని కొన్ని దగ్గరలో, అంటే జనరల్గా కూడా ప్రభుత్వం సిస్టమ్ ఏంటంటే ఒక జీవో వదిలేసిన తర్వాత దాని యొక్క క్లారిఫికేషన్ ఆ ప్రభుత్వ పెద్దలకు ఉంటుందో లేదో నాకు తెలియదు ఈ రోజు దాకా కూడా. ఎందుకంటే టక్మని చెప్పేస్తారు, దాని పర్యవసనం ఏంటనేది ఇన్పుట్స్ తీసుకొని ఒక 4-5 రోజుల్లో కరెక్షన్ జరిగితే ఓకే. కానీ మన దగ్గర కూడా ప్రజలు కూడా అదే విధంగా ప్రభుత్వాన్ని అనేదానికి కూడా లేకుండా అదే విధమైన మిస్యూజ్ చేస్తారు. సో దీనివల్ల జెన్యున్ కేసెస్ లాంటి నాలాంటి వాళ్ళు కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇట్లాంటి కేసెస్ ఏమంటే కొన్ని చూసి చూడనట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులకు ఒక ధైర్యం రాజకీయ నాయకులు ఇవ్వాలి. మేము ఉన్నామో మీరు చూసుకోండి అని. ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చిందో, సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకొని లేదా ప్రభుత్వాల దగ్గర తీసుకొస్తే వాళ్ళ ద్వారా చేయడంతో అనే కాన్సెప్ట్తో జీవో రిలీజ్ చేసిందో, మీలో ఆ సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఈ విషయం అనేది ఎంతవరకు ఇబ్బంది కలిగించింది? పీపీఈ కిట్ల విషయంలో కూడా మీరు కూడా ఇబ్బందులకు గురయ్యారని వార్తలను వచ్చినాయి. ఈ విషయాలు వాస్తవంతా అయితే ఈ పీపీఈ కిట్లు ఏదైతే ప్రభుత్వానికి అందజేయాలనుకున్నాను, ఇవి తీసుకొచ్చే ఒక ప్రక్రియలో నాకు ఇబ్బంది కలిగింది. జిల్లా మన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి మా సేవా సమితి నుంచి ఒక లెటర్ పంపించాం. అలా తీసుకురావడం ఇబ్బందిగా ఉంది. కొరియర్ సర్వీసెస్ కూడా లేవు. ఒకటో రెండో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా నాట్ ఫంక్షనింగ్, బాగా ఫంక్షన్ చేయట్లేదు. ఈ పీపీ కిట్లు డబ్బులు పెట్టి కొనేది ఒక ఎత్తు అయితే, ఆ రోజు నేను ఇచ్చే రోజు అది ప్రొక్యూర్ చేయడం చాలా కష్టమైన పని. సో రకరకాల వెండర్స్, కొంతమంది బెంగళూరు అన్నారు, కోయంబత్తూరు అన్నారు, చెన్నై అన్నారు, హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్లో ప్రొక్యూర్ చేసిన పీపీఈ కిట్లు నెల్లూరు తీసుకెళ్ళలేకపోయాను. దాదాపు వారం రోజుల నుంచి కూడా ట్రై చేసి నెల్లూరు తీసుకెళ్ళలేకపోయాను. ఎందుకంటే నేను ఎవరికి కూడా ఆ విషయంలో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, ఎవరికి కూడా ఫోన్ చేసి అడగలేదు. ఎందుకంటే నా పర్సనల్ పని అంటే నేను ఖచ్చితంగా ఫోన్ చేసి ఏదైనా రికమెండ్ చేయండి అని అడగగలుగుతాను. కానివ్వండి, ఇది ఒక జనరల్ ఎంఎస్ఆర్ సేవా సమితి అనే ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రక్రియ అది. దీనికి ఎవరి రికమెండేషన్స్ ఉండకూడదనే ఒక ఉద్దేశంతో జనరల్ ప్రొసీజర్ ప్రకారం పోయాను. బట్ ఎందుకో నాకు రెస్పాండ్ అవ్వలేదు. దాని కారణాలు మనకు తెలియదు. ఎవడైతే రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోతే నేను లాస్ట్కి ఆ పీపీ కిట్లు వదిలేశాను. వదిలేసిన తర్వాత వదిలేయడం అంటే వేరే వాళ్ళు ఎవరో ప్రొక్యూర్ చేసుకుంటానంటే నాకేదో డబ్బులు కూడా 10-20,000 రూపాయలు తక్కువ ఇచ్చారు. ఓకే డన్, నాకు వద్దు, ఇంకా నేను చేయాల్సిన అవసరం లేదు, దిస్ ఈజ్ ఆల్ గవర్నమెంట్స్ డ్యూటీ. నేను ఆ రోజు దాన్ని ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను ఎప్పుడు కూడా అందరికీ, మీకు కూడా ఇందాక కూడా చెప్పాను కదా, ప్రతిదానికి గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు? మనం చేయగలిగింది మనం చేసి కదా గవర్నమెంట్ ఎందుకాలనే ఒక ఉద్దేశంగా ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. ఫస్ట్ నుంచి బిఫోర్ యూ క్రిటిసైజ్ యూ డూ సంథింగ్ అనేది నా మెయిన్. సో అదేవిధంగా మనమంతా మనం కూడా కొన్ని పీపీ కిట్లు మన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఆర్థికంగా బాగానే ఉన్నాం, మనం కొంత పీపీ కిట్లు ప్రొక్యూర్ చేసి ఇవ్వగలిగితే మనం చూసి అవి ఎండ్లెస్ అండి. 100,000 పీపీ కిట్లు ఇచ్చినా సరిపోయిన పరిస్థితి ఎండ్లెస్. మనం 400 ఇస్తాం, ఇంకొకటి 100 ఇస్తాడు. సో మనం చూసి నలుగురు తయారవుతారు. ఈ పీపీ కిట్లు ఇచ్చిన ఆలోచన బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మేము ఇది ఫస్ట్ స్టార్ట్ చేసింది. బట్ నేను ఐ వాజ్ ద వన్ ఫస్ట్ పీపీ కిట్లు ఇద్దామని జిల్లాలో అనుకుంది నేను. బట్ నేను ఫస్ట్ ఇవ్వలేకపోయాను. అంటే ఫస్ట్ ఇవ్వలేకపోయాను అంటే ఫస్ట్ ఆలోచన పుట్టి దాని కార్యరూపం దాల్చాలంటే 2 వారాలు టైం తినేసింది. ఈ లోపల చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోగలుగుతారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయగలిగింది మంచి పనే, బట్ నేను కార్యరూపం రావడానికి 2 వారాలు కూడా నేను చేయలేకపోయాను. దీంట్లో ప్రధానంగా ఎవరు భూమికి పోషించారు మీకు సహకరించిన వాళ్ళల్లో?
అట్లా ఏం లేదండి, ప్రధానంగా భూమికి పోషించదు ఏం లేదు. జనరల్గా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రాసాము, అడ్మినిస్ట్రేషన్ నాతో పాపం రిటర్న్ కాల్ చేశారు, మాట్లాడారు, ఇలాంటి ఒక ఇబ్బంది ఉంది, ఏదైనా ట్రాన్స్పోర్ట్ తెప్పించండి, మేము ట్రాన్స్పోర్ట్ ఏమైనా కావాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి బేర్ చేస్తామని చెప్పారు. సో అవన్నీ ఏం లేదు. బట్ సంభవం ఎందుకంటే వీళ్ళకి వచ్చిన ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో పైనుంచి ఒక ఆర్డర్ ఇచ్చేస్తారండి. ఇచ్చేసిన తర్వాత దాని యొక్క ప్లస్ అండ్ మైనస్ వీళ్ళు బేరీ చేసుకొని దే హ్యావ్ టు రైట్ అగైన్. ప్రతిసారి ప్రతి జీవోలో కూడా ఏదైనా సరే మనకు ఒక రూల్ పెట్టినప్పుడు, ఈ లాక్డౌన్ కానివ్వండి ఏదైనా సరే ఒక రూల్ పెడుతున్నారు, ఆ రూల్ పాటించింది ఎక్కడండి? దాని రిలాక్సేషన్ మన చేతుల్లో ఉంటుందా? గవర్నమెంట్ ఒక రూల్ పెట్టినప్పుడు రిలాక్సేషన్ కూడా ఒక పద్ధతి ప్రకారం గైడ్లైన్స్ నా ఇది మెయిన్. అంటే ఇప్పుడు ఫస్ట్లో లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత విపరీతమైన బాధపడిన ఇష్యూ ఏదైనా ఉన్నాయంటే పోలీసులు కొట్టారు కదండి రోడ్ల మీద, కొట్టారంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్, ఎందుకంటే జనాలు విపరీతంగా వస్తున్నారు రోడ్ల మీదకి, వాళ్ళు కంట్రోల్ చేయాలి, వాళ్ళని మనం అనడానికి లేదు, వాళ్ళు కొట్టారు. బట్ ఆ కొట్టే ప్రక్రియలో నార్మల్ ఎవడో ఇన్నోసెంట్ ఫెలో కూడా దెబ్బతింటున్నాడు కదా. సో అలాగే ఇప్పుడు నా దాంట్లో కూడా ఈ కొంతమంది ఎవరైతే పబ్లిక్ కూడా అప్పీల్ చేస్తున్నాను, అప్పుడు కూడా అప్పీల్ చేశాను, ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే జీవోస్ కానివ్వండి రూల్స్ కానివ్వండి మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆకతాయ పిల్లకాయలు ఉంటారు, వీళ్ళు రోడ్ల మీద తిరుగుతారు, మేము సేవా కార్యక్రమం అంటారు. ఇప్పుడు మాకు కూడా మాకు జిల్లాలో ఎంఎస్ఆర్ సేవా సమితి నుంచి కావాలంటే ఒక 10 పాసులు ఇస్తాం తీసుకోండి అని కూడా చెప్పారు, ప్రభుత్వం నుంచి చెప్పారు. చెప్పినా కూడా నేను వద్దన్నాను, ఎందుకంటే మేము చేసే యాక్టివిటీ 1 అవర్, అది 11:30-12 నుంచి 1 లోపల క్లోజ్ అయిపోతుంది. ఎవరికైతే ఫుడ్ ఇవ్వాలనుకున్నాం, ఆ ఫుడ్ కూడా మేము రకరకాలుగా చేసాం, ఎందుకంటే కొన్ని రోజులు ఈవినింగ్స్ బ్రెడ్ ప్యాకెట్స్ ఇచ్చేసాం, ఒకరోజు ఒక రైస్ వెజిటేబుల్ రైస్ అలా చేసాం. సో ఒక పర్టికులర్ టైమింగ్ ఏమి ఉండదు. సో ఈ పాస్ ఎక్కడైతే మనతో ఉండే వాళ్ళందరూ మంచి వాళ్ళే, నేను కాదన్నా కానివ్వండి, బట్ వీళ్ళు ఏదైతే యూత్ అన్నాక రకరకాలుగా ఉంటారు కదా, ఈ పాస్ ఏదైనా మిస్యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో మీరు ఆ టైంలో తిరగండి, ఏదైనా ఇష్యూ వస్తే నేను ఫేస్ చేస్తానని చెప్పి మా వాళ్ళకి చెప్పి ఇచ్చేసాను. ఇదే విధంగా ఇక్కడ మన జిల్లా కలెక్టర్స్కి అయితే అనివ్వండి, ఉండే ఆఫీసర్స్కి, వాళ్ళకి ఏం చెప్పుంటారు, మీరు అఫీషియల్గా లెటర్ హెడ్ మీద ఏదైనా ఒక సంతకం పెట్టి మీరు కానీ ఎవరికైనా పర్మిట్ చేస్తుంటే, ఆ పర్మిట్ చేసిన వాడి వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయితే నీ ఉద్యోగానికి అసలు వచ్చేంత పరిస్థితి క్రియేట్ చేసింది గవర్నమెంట్. సో వాళ్ళకి ఎంతైతే ఇప్పుడు జిల్లా కలెక్టర్ లాంటి వాళ్ళకి కూడా వాళ్ళ ఒక సీటు గురించి వరీ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నేనేమంటానంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో గైడ్ లైన్స్ సెట్ చేసేది ప్రభుత్వమే, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే గైడ్ లైన్స్ సెట్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేయాల్సిన వీళ్ళే. కానీ వీళ్ళకి భరోసా కల్పించడానికోసం ఈ పొలిటికల్ సిస్టమ్ ఉండేది, వీళ్ళనే వాళ్ళు కరెక్ట్గా వీళ్ళకి గైడ్ చేసేదానికి వీళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు పనిచేసుకుని వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఏవేవే లోకల్లో ఏవేవే సమస్యలు వస్తాయో అవి ఎమ్మెల్యేకి తెలుస్తాయి, మన ప్రభుత్వ యంత్రాంగానికి తెలియదు, లోకల్ స్థానిక ఎమ్మెల్యేకి తెలుస్తుంది. ఒక ఆటో వాడికి ఏం సమస్య ఉందో, వాడింట్లో ఏం కష్టం ఉందో, లేకపోతే మన పక్కింట్లో ఏ కష్టం ఉందో మా స్థానిక నాయకుడికి తెలుస్తుంది. సో నాయకుడు చెప్పింది కూడా ప్రభుత్వం వింటూ కోఆర్డినేట్ చేసుకుంటే బాగుండేది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు ఆ విషయాలు బాగా హర్ట్ అయ్యారు, అంటే ఈ ఫ్యూచర్లు ఇలాంటివి చేస్తా ఉన్నా సరే పట్టించుకోలేదు అనేది మీ భావన? ప్రభుత్వానికి ఏదైతే అధికారులకి మీకు వాళ్ళకి మధ్య ఇష్యూ అయితే ఏదైతే ఉందో రవాణాకి సంబంధించి మీరు సూచనలు చేసినా పట్టించుకోలేదు అనేది? సూచనలు చేయలేదండి, నేను అడిగింది ఒకటే, నా పర్సనల్ కారు, అంటే నా ఈ లోడ్ తీసుకురావాలి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఇబ్బందిగా ఉండింది. మీకు ఒక 10 కాటన్ బాక్సులు దాదాపుగా. సో నేనేమన్నా నా ఇన్నోవా కారుని నా డ్రైవర్ ఇచ్చి పంపిస్తాను, సింగిల్ పర్సన్, ఒక డ్రైవర్కి పర్మిషన్ అడిగింది, వెనకాల ఫోల్డ్ చేసుకుని తెచ్చేస్తాడు. నెల్లూరు నుంచి కారు లేదు, నెల్లూరు నుంచి వచ్చేసేది. కానీ మీరు ఇచ్చింది కూడా గవర్నమెంట్కే కదా? ఇచ్చింది కూడా గవర్నమెంట్కి. అంటే ఇంత అంటే మీ డబ్బులు ఖర్చు పెట్టి ఒక ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ద్వారా వైద్యులకు లేదంటే ఎవరైతే పేషెంట్లకి ఉంటారో వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పి మీరు చేస్తున్న దానికి తిరిగి గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు ఫీల్ అవ్వలేదా మీరు? అదే ఫీల్ అయ్యాను, డెఫినెట్గా ఫీల్ అయ్యాను, డెఫినెట్గా ఫీల్ అయింది కావండి. నేను చేస్తున్న కార్యక్రమం గవర్నమెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను, పర్మిషన్ ఎవరిని అడిగాను, గవర్నమెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టే కదా ధైర్యంగా లెటర్ రాసి పంపించాము. లెటర్ రాసి ఇది కూడా నేను కూడా పర్సనల్గా వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు, ఒక లెటర్ పంపిస్తాను, ఎందుకంటే దట్ ఈస్ ఎ ప్రొసీజర్.
ఎవరైనా సరే మీరు ఇవ్వాలనుకున్నా నేను ఇవ్వాలనుకున్నా ఎవరు ఇవ్వాలనుకున్నా ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ప్రొసీజర్ ప్రకారం యూఆర్ అపీలింగ్ ఇదిగోండి నా దగ్గర 400 పీపీ కిట్లు నేను తెప్పించి పెట్టున్నాను ఇదిగోండి దాని బిల్లు దాని ఇన్వాయిస్ ఇన్వాయిస్ కూడా జిఎస్టీ బిల్లు కూడా నేను ప్రొడ్యూస్డ్ డాక్యుమెంట్లో అన్ని బిల్లు ప్రతిది కూడా ఇదిగో పర్చేజ్ ఆర్డర్ మొత్తం కొన్నింది నా స్టాక్ దాని ఫోటోస్ అన్నీ పెట్టి అడిగింది నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరగడానికి కారణం అనుకుంటా నెల్లూరు జిల్లా అయిన దేశవ్యాప్తంగా నెల్లూరులో ఒక డాక్టర్ కూడా చనిపోవడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే అశ్రద్ధ వహించిందా గవర్నమెంట్ ప్రజల్లో తగినంత చైతన్యం లేదంటారు పోని ఇప్పుడు మా జిల్లా వరకు 100% చైతన్యం ఉందండి జిల్లాలో అంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ బాగానే పనిచేసింది ప్రజలు కూడా బాగానే అంత బయటకి ఏమి విపరీతంగా ఏం రాలేదు కానీ ఫస్ట్ లాక్డౌన్లో కొంత ఉండింది సెకండ్ లాక్డౌన్కి వచ్చేసరికి అందరూ బాగానే నీట్గా ఉన్నారు ఈ కేసులు ప్రభావం పెరుగుతున్నాయంటే ఈ చాలామందికి కూడా ఈ సింప్టమ్స్ కూడా లేకుండా వస్తున్న ఒక స్ట్రెయిన్ అది ఎవరికి అంత చిక్కని విషయం ప్రభుత్వ అధికారులు కానీ మీలో సింప్టమ్ ఉందంటే మీరు ట్రీట్మెంట్ చేస్తారు కానీ సింప్టమ్ లేకుండా మీరు బయట తిరుగుతుంటే మిమ్మల్ని ఆపలేరు కదండి ప్రభుత్వ వైఫల్యం కాదంటారు ప్రభుత్వ వైఫల్యం ఎలా చూస్తామంటే పెద్ద పెద్ద దేశాలే ఇబ్బంది పడతామంటే ఈ ప్రభుత్వం మన ఒక్క ప్రభుత్వాన్ని నిందిస్తే ఎలా అవుతుంది వీటితో పాటు 2016లో చేశారా ప్రత్యేక హోదా ఉద్యమం 2016 చేసాం 18 దాకా కూడా చేసాం 19 కూడా చేసాం జనాలు సీరియస్గా లేరండి ప్రత్యేక హోదా మీద ఇప్పుడు నాలాంటి వాడికి ప్రత్యేక హోదా ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఉండదు దాని నిజమైన అవసరం ఉండేవాడు బయటకు వస్తే నాలాంటి వాడు కూడా నీతో పాటు రెడీ కలిసిన కూడా నేను సిద్ధం జనాలకు ఎందుకు అంత కేర్లెస్నెస్ అనేది నాకైతే అర్థం కాని విషయం ఎందుకంటే తెలంగాణలో ఉద్యమం వైపు ఇక్కడ ప్రజలు బాగా ముందుండి నడిచారు ఆంధ్ర ప్రజలు ప్రత్యేక హోదా ఉద్యమం వైపు నడిపించే నాయకుడు లేక ఉద్యమం నీరుగారిపోయిందా ఆంధ్రలో ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క ఆంధ్రుడు నాయకుడు అండి ప్రతి ఒక్క ఆంధ్రుడు నాయకుడు ఆంధ్రప్రదేశ్లో నా ఒక పర్సెప్షన్ ఏంటంటే మా దగ్గర ఆంధ్రాలో ప్రతి ఒక్క ఓటర్ కూడా వాడికి ఒక ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేయగలిగే ఒక మెంటాలిటీ స్ట్రెంగ్త్ ఉండే ఒక తెలివిగల రాష్ట్రంగా నేను పరిగణనలో తీసుకుంటా ఆంధ్రాని ఈ తెలివిగల తనం ఎంతైతే ఉందో అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేము ఎలాగైనా బతకగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్లో కూడా ఉంటారు దీనివల్ల వీళ్ళు ఎవరిది వాళ్ళు చూసుకోవడం వల్ల ఏమన్నా ఈ ఉద్యమం నీరుగారుతుందేమో అని ఒక చిన్న ఒక ఆలోచన నాకు అంటే నాయకత్వం తీసుకోవాలంటే కూడా వెనక ఎంతమంది వస్తారనే ఆ సీరియస్నెస్ మనకు తెలియట్లేదు కదండి వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే దానికి ఇంకా నాయకులు దాన్ని తీసుకురావాలి ముందుకి ఆ యొక్క శాసనసభ్యులు మన పార్లమెంటేరియన్స్ వీళ్ళు నడిపిస్తే ప్రజలు వీళ్ళ వెనకాల నడుస్తారు ప్రాంతంలో కావచ్చు లేదా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏంటి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మా నెల్లూరు జిల్లా మా ఏరియాలో సమస్యలు అంటే రెగ్యులర్ సమస్యలు అండి నెల్లూరు జిల్లాలో అంత విపరీతమైన సమస్యలు ఏమో ఉన్నాయని నేను అనుకోవట్లేదు రెగ్యులర్ సమస్యలు అంటే డే టు డే వీళ్ళకి మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకునే దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశం నాది ప్రజలను చైతన్యవంతులు చేస్తూ అంటే ఉపాధికి అన్ని అవకాశాలు ఉన్నాయి అక్కడ ఉపాధికి అన్ని అవకాశాలు ఉన్న జిల్లానే అండి కానీ దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా పెట్టాలండి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా చేస్తే మనం చూస్తాం అన్ని అవకాశాలు ఉండే జిల్లానే మాది మీకు కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఇటు పక్క సీసీటీ సజ్ ఉంది మీకు ఇండస్ట్రియల్గా నెల్లూరుని డెవలప్ చేసుకోవడానికి చాలా పెద్ద స్కోప్ ఉంది సో ఆ దిశగా దీన్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మన ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాను అంటే మత్స్యకారుల సమస్యలు ఏమైనా మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చాయా మత్స్యకారుల సమస్య టు బి ఫ్రాంక్ లేదండి అలాంటి ఏం లేదు నేను మోస్ట్లీ మాది మా ఫాదరు పుట్టింది పెరిగిందంతా ఆయనది చిన్న చెరుకూరు గ్రామం సర్వేపల్లి నియోజకవర్గం కింద వస్తుంది నేను ఆల్మోస్ట్ నెల్లూరు టౌన్ అండ్ రూరల్లోనే పెరిగాను ఈ మూడు కాన్స్టిట్యున్సీలో ఉండే ఏదన్నా ఉంటే చిన్న చిన్న పట్టించుకోవడం చేయడం చేస్తానమాట నేను మీకు ఎందుకు చెప్తున్నానండి అందుకే నా మోటోలోనే ఉంది మన ఊరు మన బాధ్యత అని అంటే నేను నా పరిధి
ఈ సేవా కార్యక్రమాలు చేసినా ఏదైనా సమస్యను నేను పట్టించుకోవాలనుకున్నా ఈ పరిధి పెట్టుకున్నాను. పరిధి పెట్టుకోకపోతే నేను చేయలేను. నేను హైదరాబాద్లోనో లేకపోతే మద్రాసులోనో ఎవరికో సమస్య ఉందంటే స్పందించాలంటే నాకు అయ్యే పని కాదు. అట్లీస్ట్ ప్రతి ఒక్కరు కూడా నాలాగా ఆలోచించి వాళ్ళు ఇప్పుడు మీ శక్తికి మీ చుట్టుపక్కల 20 ఇళ్ళు ఉందా, ఆ ఇళ్ళలో ఏదైనా సమస్య ఉంటే స్పందించగలిగారా, అదేవిధంగా మీ ఊర్లో ఏదైనా సమస్య ఉందా స్పందించగలిగారా, అలాగా నాలాగా ఒక 100,000 రెండు 200,000 తయారైతే కొంత కొంత బెనిఫిట్ వస్తుందనే ఉద్దేశంతో నేను స్ట్రిక్ట్గా ఈ పరిధి అనేది ఫిక్స్ చేసుకున్నాను. ఈ జిల్లా వ్యాప్తంగా మనకి ఏదైనా రకరకాల కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఉంటే సహాయ సహకారాలు అందించాం కానివ్వండి. ఏదైతే ఈ ఐడెంటిఫికేషన్ చేస్తాం, ఏదైనా సమస్య ఇమీడియట్గా స్పందిస్తాను. ఏదైతే సమస్య ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, నేనైతే పెరిగిన ప్రాంతాల్లో నాకు అలవాటు ఉండే ప్రాంతాల్లో అక్కడుండే సమస్యలకే నేను స్పందిస్తూ వచ్చాను. ఇప్పటివరకు అట్లాంటి వాటికే స్పందిస్తూ వచ్చాను. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒక 4 ఉన్నాయి అనుకుందాం. కాదు నాలుగిట్లో మీకు ఏ పార్టీ అంటే కొంచెం అమితంగా ఇష్టపడతారు? అట్లా ఇష్టంగా ఏముండదండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఇది మాట్లాడుకున్నా కూడా నా ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళ యొక్క విధి విధానాల గురించి మాట్లాడతాం తప్పితే పార్టీలు కానివ్వండి లేకపోతే నాయకుల గురించి కానివ్వండి పెద్దగా మాట్లాడను. ఆ విధంగా చూసుకుంటే రెండు పార్టీస్ నాకేమి ఇదిగా ఉండదండి. అంటే బ్యాడ్ పక్కన పెట్టి పాజిటివ్ చూసుకోవచ్చు కదా, రెండు దగ్గరలో పాజిటివ్ ఉన్నాయి. మనం క్రిటిసైజ్ చేసుకుంటూ పోవాలంటే ఈ పార్టీని క్రిటిసైజ్ చేయొచ్చు, ఆ పార్టీని క్రిటిసైజ్ చేయొచ్చు. ఏదైతే పాజిటివ్ ఎంత బాగా చేస్తున్నారో, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇది 1 ఇయర్ అయింది, దే ఆర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్. వీలైతే మనం ఇన్పుట్స్ ఇద్దాం. లేని రోజు డెఫినెట్గా గతంలో ఏదైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి, ప్రభుత్వ కార్యక్రమాలలో నాకు నచ్చిన కార్యక్రమాలు అంటే తీసుకొని చేశాను. నాకు అరవేం పార్టీ సింబల్ కానివ్వండి, పార్టీ ఫ్లాగ్ కానీ నాకు నా ఇంటి మీద కానీ నా మీద కానీ లేదు. నేను కార్యక్రమం చేసే రోజు ఆయన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పి ఇంకుడు గుంటల కార్యక్రమం చేశారు. ఇంకుడు గుంటల కార్యక్రమం చేస్తే చాలామంది ప్రతి నాయకుడు ఇంకుడు గుంటలు తవ్వారు పెట్టారు, చాలామంది అన్ని పెద్దగా చేశారు. మా ఏంది వనం ఏ కార్యక్రమం అండి? అది ఇంకుడు అవునవును అది ఓకే లేదు. సో ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి నాయకుడు కూడా తవ్వారు ఏదో ఇచ్చారని చేశారు. బట్ మా ఎంఎస్ఆర్ సేవా సమితి, మేము మా మున్సిపల్ కమిషనర్ ఆ రోజున్న కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు జానకి గారు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి నేను చెప్పాను మీ సేవా సమితి నుంచి, మా సేవా సమితి నుంచి 20 గుంటలు అండి తవ్వేదని చెప్పాను. ఏంటి సార్ మీరు ఎక్కువ తవ్వాలి కదా అని అడిగారు. ప్రాపర్గా 20 గుంటలు చేస్తానండి, అంతకు మించి నేను చేయలేను. అంటే కొంతమంది అన్నారు మీరు 100 చేయొచ్చు, 200 చేయొచ్చు, మీరు మా బాగానే వెల్ ఆఫ్గా ఉన్నారు అనేది. వెల్ ఆఫ్ గిల్ ఆఫ్ కాదండి, అది ఖచ్చితంగా 20 గుంటలు అయితే నేను చేస్తాను. నేను చేసిన ప్రతి గుంట కూడా ఇప్పుడు ఈరోజు మా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో 2 గుంటలు చేశానండి. ప్రాపర్గా దాని మెజర్మెంట్ తీసుకుని సైంటిఫికల్గా ఎలా అయితే తీయాలో ఇంకొకటి ఉంటుంది అలాగే తీసి అలాగే బ్రిక్ వర్క్ చేసి అలాగే క్లోజ్ చేసి అది పనికొచ్చేలా చేశాను. ఒక్కొక్క గుంటకి నాకు 20,000 రూపాయలు ఖర్చు అయింది, 18,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అయింది. ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు, ప్రభుత్వం నుంచి కూడా చెప్తున్నారు, ఒక ఇంకొక గుంట కాస్ట్ ఎంత ఖర్చు అవుతుంది, ఇంకొక గుంట కాస్ట్ ఎంత ఖర్చు అవుతుంది అని. కానీ అందరూ ఏం చేశారు, తవ్వారు పెట్టారు, మరి ఎలా చేశారు నాకు తెలియదు, ఆ గుంటలు ఈరోజు ఉన్నాయో లేదని. కానీ నా సాటిస్ఫాక్షన్ అక్కడ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా పుష్కలంగా ఉన్నాయా, ఇప్పుడు దాని ద్వారా వాటర్ కూడా పుష్కలంగా భూమిలో ఉన్నాయా? కొంతలో కొంత హెల్ప్ చేస్తుంది కదండి. నేను అందుకే ప్రభుత్వ ఆఫీసులు తీసుకున్నానండి. కలెక్టర్ ఆఫీసులో 2 చేశాము, జిల్లా ఎస్పీ బంగ్లాలో చేశాము, స్కూల్ మన జిల్లా గవర్నమెంట్ స్కూల్స్లో చేశాను, మున్సిపల్ ఆఫీస్లో చేశాము. సో నేను ఎక్కడైతే చేశానో ఈ రోజుకి మీరు పోతే మన చేసిన ఇంకుడు గుంట అనేది నీట్గా ఆ సిస్టమ్ ప్రకారం చేశాను కాబట్టి అది అలాగే ఉంటుంది. ఇవన్నీ జగన్ గారి ప్రభుత్వంలో మీకు నచ్చిన పథకాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంగ్లీష్ మీడియం దాని గురించి ఐఎమ్ టు ఇట్ అండి. డెఫినెట్గా మనం ఏదో అపోజ్ చేస్తామన్నారు కానీ తెలుగు భాష కావాలి, తెలుగు భాష కావాలని. తెలుగు భాష ఎందుకు రాదండి? ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, ఇప్పుడు మీరు నా కొడుకు 2.5 ఇయర్, మీరు నా కొడుకు ఇంగ్లీష్ మాట్లాడితే సమాధానం చెప్పడు, నేను తెలుగులోనే మాట్లాడేవాడి, ఇంట్లో ఇన్స్ట్రక్షన్ తెలుగులోనే మాట్లాడినాను. ఎందుకంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత తెలుగు పెద్దగా రాదు, ఈ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నింటిలో కూడా తర్వాత వాళ్ళు క్రమేణా పోతుంది. ఒకసారి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే మన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు, మనం వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాం, ఈ తెలుగు రాదు అనే ఒక ఇది లేకుండా
మన మన అలవాటు చేసుకోవాలి కదా తెలుగుని. సో తెలుగు ఇంగ్లీష్ మీడియంని తీసేయడం కన్నా తెలుగు అడిషనల్ సబ్జెక్ట్గా ఉంటుంది, నష్టమే ఉంటుంది. అదొకటి మీకు బాగా నచ్చింది? బాగా నచ్చిందండి. అంటే రాయడం అంటే బికాజ్ నేను మేము నాకు తెలుగులో 92 మార్కులు వచ్చాయి 10th. నేను ఈరోజుకి తెలుగు రాస్తా, బ్రహ్మాండంగా రాస్తాను, బ్రహ్మాండంగా మాట్లాడతాను. అంటే గ్రామాటికల్గా కూడా బాగానే ఉంటాను. బట్ దానికి సంబంధించి ఇప్పుడు దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నా, బయట రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నా, అంత హెల్ప్ కాదు కదండి. రేపటి రోజు ఇప్పుడు పేదవాళ్ళు కానివ్వండి, వాళ్ళు చదువుకుంటూ వృద్ధిలోకి వస్తూ ఉన్నారు, కొంచెం ఆ భాష అనేది వస్తే, ఇంగ్లీష్ భాష అనేది వస్తే వాళ్ళు పక్క బయటికి వెళ్ళి బతికేదానికో, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి బాగుంటుంది. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి ఒక ఐడియా ఉందా? నెల్లూరు జిల్లాకు సంబంధించి సాగు పంటలకు సంబంధించిన దాని మీద కొంతవరకు ఐడియా ఉంది, పెద్దగా ఐడియా లేదు. ఇరిగేషన్ ఉంది సార్ ఫౌండేషన్ సంబంధించి రానున్న రోజుల్లో ఎట్లాంటి కార్యక్రమాలు ఆశించవచ్చు? మన ఊరు మన బాధ్యత, బాధ్యత అనే విధానాన్ని గట్టిగా ప్రజల్లో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. దీన్ని బలపరిచే విధమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేటట్టు, అరే ఇది మన బాధ్యత కాబట్టి మనం చేయాలి, మనం అంటే ఇప్పుడు మేము చేసినా కూడా ఈ అబ్బాయి చేసాడు మంచి పని చేశాడు అనేదానికన్నా కూడా అరే ఇది మన డ్యూటీ, ఇతను చేశాడు మనం కూడా చేయాలి అనే విధమైన కార్యక్రమాలను ఎంచుకుంటాం. సో దీంట్లో భాగంగానే ఈ నెక్స్ట్ ఈ లాక్డౌన్ తర్వాత మా సభ్యులందరం కూడా అనుకుంటా ఉన్నాం ఏం చేయాలని. ఈ మా ఏ వార్డ్స్లో అయితే మా సభ్యులందరూ ఉన్నారో ఆ వార్డ్స్లో ఒక సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఫస్ట్. కొన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము ఏదైనా పరిష్కరించగలిగితే అయితే మేము పరిష్కరించి మీరు కూడా ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే ఒక అవగాహన కల్పిస్తాం. ఇది ఈ రెండు ప్రధానంగా ఎంచుకున్నారు? డెఫినెట్గా ఈ రెండో దాంట్లో కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఈ ఏరియాలో మనకి టాయిలెట్స్ లేవు అనుకోండి, ఓ 4 టాయిలెట్స్ కట్టిస్తే ఇక్కడ బాగా జరుగుతుంది అనుకున్నాం అనుకోండి, ప్రభుత్వానికి ఒక లెటర్ ఇస్తాం ఇక్కడ, ఎందుకంటే ప్రతి దగ్గర ప్రభుత్వానికి ఒక ఫండ్ ఉంటుంది టాయిలెట్స్ ఇవ్వడానికి ఏదో ఉంటుంది, అది ఏదో వెరిఫై చేసే ప్రయత్నం చేస్తాం. సో అక్కడ ఏ విధమైన ప్రొవిజన్ లేదు ప్రభుత్వం నుంచి, పర్టికులర్గా దానికోసం ఏదైనా చేయాలి అనుకున్న పక్షంలో కన్సర్న్ నాయకుడికి చెప్తాం ఇది మీరు ట్రై చేయండి అని. సో ఒక టైం బౌండ్ పెట్టుకుంటాం, మీరు ఆ టైం బౌండ్లో కానీ చేయలేని పరిస్థితుల్లో నీకు జనరల్గా ఈ ప్రభుత్వం స్కీమ్ ఏదైతే ఉందో కదండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా పీపీపీ అంటారు కదా, అలాగే ఇప్పుడు దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి, మా ఫౌండేషన్ నుంచి ఒక 30% 40% కాంట్రిబ్యూట్ చేస్తాం, జనాలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తే పని దగ్గర నుండి మేము చేసిస్తాం. మీరు ఇందాక అన్నారు మీ జిల్లాలోనే పక్కన ఒకరు మన ఊరు మన బాధ్యత అనే కాన్సెప్ట్ తీసుకొని సేమ్ అని అట్లా చేయాలని ముందుకొచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలా, లేదంటే వాళ్ళు అనుకున్న మీరు అనుకున్న ప్రణాళిక రావచ్చు, లేదా ఆ లక్ష్యంతో వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చా? ఇప్పుడు మన ఊరు మన బాధ్యత అనేది మాగుంట శరత్చంద్రారెడ్డి ఒక ఐడియాలజీ అనే అనుకోకర్లేదండి. పేటెంట్ హక్కు మీది కదా, పేటెంట్ హక్కు మీది కదా, పేటెంట్ హక్కు ఎందుకంటే దీని మీద మనకి జనాలు హ్యాపీగా మాదే అనుకొని చేయనివ్వండి హ్యాపీగా, ఐ డోంట్ మైండ్. పేటెంట్ హక్కు అంటే ఇది నాది నాదే. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్యక్రమం మీద ఎవడన్నా కానీ చెడ్డ పనులు చేస్తుంటే నన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా ఉంటే మటు డెఫినెట్గా అడ్డుకుంటాం. అంటే ఎందుకంటే మన ఊరు మన బాధ్యత అనే స్లోగన్ నేను తీసుకొస్తాను కాబట్టి దాని మీద ఏమైనా చెడుగా వస్తే దాని బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైనా చేస్తావు అంటే మానిటర్ చేసుకుంటావు, పలానా వాళ్ళు చేస్తున్నారు ఇది మంచి కార్యక్రమం చేస్తున్నారు ఓకే, చేయట్లేదంటే వెళ్ళని ఎందుకు లేదా బాబు ఇలా చేయబోకండి, మీరు దయచేసి మీరు చేసుకోవాలంటే వేరే దాని మీద పెట్టి చేసుకోండి అని చెప్పగలుగుతాం. మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు అతని ఐడియాలజీ బాధ్యత అనే కదా రెస్పాన్సిబిలిటీ అండి, ఎవడు ఏ బాధ్యత తీసుకుంటాడో అతను విల్ అండ్ విష్, బట్ నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే వీళ్ళందరినీ మీరు ఏమైనా ఏకం చేస్తారా మీ దాంట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటే? 2024 మావుండు సరచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడొచ్చా? 29 కానీ ఎమ్మెల్యేగా చూడొచ్చా అంటే సీట్ ఇవ్వాలి గెలవాలి చాలా పనులు కదండి, ఎమ్మెల్యేగా చూడొచ్చా అంటే అది మా చేతుల్లో అంటే ఆలోచన అనేది మీకు ఉంటేనే కదా వాళ్ళు సీట్ ఇచ్చేది చూసేది. చూద్దామండి మీరు అంటే ఆ రోజు పరిస్థితిని బట్టి ఆ రోజు అనేది ఈ రోజైనా సరే ఎవరైనా
దాని తగ్గ వాళ్ళు మీరు చెప్పినట్టు మీ అవసరం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీకి అవసరం లేకపోయి ఉండొచ్చు, కాన్స్టిట్యున్సీలోనో లేకపోతే మా పర్టికులర్ ఉండే ఏరియాలోనో ఏదైనా మా అవసరం ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మనతో అండర్స్టాండింగ్ ఉంటే ఖచ్చితంగా వర్క్ చేస్తాం. అంటే దానికి ఏదో నాకేదో రాజకీయంగా చేయాలని కాదు, ఇది ఇదని కాదు. సో నా ఐడియాలజీ ప్రకారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేటర్స్ ఉన్నారు, రకరకాల కార్పొరేటర్స్ ఉంటారు, వీళ్ళలో కూడా మనకు బాగుండే వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా వాళ్ళ ఐడియాలజీ ప్రకారం మనకి కోఆర్డినేట్ చేసే వాళ్ళు బాగుండే వాళ్ళు ఉంటే డెఫినెట్గా పూట పోవడం, సపోర్ట్ చేయడం, వాళ్ళని ఏదో చేయడం ఉంటుంది, డెఫినెట్గా చేస్తాను. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అండి. అంటే నాకు నచ్చిన పార్టీ నుంచే వస్తుంటే ఇంకా వెళ్ళని కూడా హ్యాపీ. నేను రెండు రకాలు చూడాలి కదండి, ఒకటి మనిషి చూడాలి, ఇంకోటి పార్టీ చూడాలి. పార్టీ నాకు నచ్చిన పార్టీలో నచ్చిన మనిషి ఉంటాడో లేదనేది గ్యారంటీ లేదు. నా నచ్చిన మనిషిని నాకు నచ్చిన పార్టీలో ఉంటాడు అనేది లేదు. సో ఈరోజు ఏమైపోయింది, ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో కూడా లేకుండా పోయింది. నీకు నచ్చే పొలిటీషియన్ కావచ్చు, లేదా ఇంకెవరైనా మీ జీవితం మీద ప్రభావితం చూపించిన వ్యక్తి ఎవరు, స్ఫూర్తి నింపిన వ్యక్తి, పొలిటీషియన్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఇంకెవరైనా బయట? స్ఫూర్తి అంటే చిన్నప్పటి నుంచి మేము పెరిగిన పరిసరాలు కానివ్వండి, పరిస్థితి కానివ్వండి, మా నాన్నగారు ఉండే విధంగా కానివ్వండి, మన మాగుంట సుబ్రహ్మారెడ్డి గారు అంటే అత్యంత గౌరవం. ఈరోజు కూడా మా ఇంట్లో మా నాన్నగారు కానివ్వండి, అందరం కూడా అంటే ఆయనకి పనిచేసాం కాబట్టి ఒక రకంగా అవి చూస్తూనే ఉన్నాం కాబట్టి చిన్నప్పుడు ఆ స్ఫూర్తి అయితే ఉంటుంది. జనరల్గా ఒక నాయకుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ చిన్న వయసు అండి, అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని. ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే కదండి అవన్నీ కార్యక్రమాలు చూస్తాం కదా, ఈ రోజుకి కూడా చూస్తూ ఉన్నాం కదా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఈ రోజుకి నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, స్కూల్లో ఇవ్వడం, స్కూల్స్ పెట్టడం కానివ్వండి, చదువు చెప్పడం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నాకు తెలిసి ఈ రోజు దాకా మళ్ళీ ఇంకొకరు ఆ విధంగా చేశారని కూడా అనుకో. అంటే ఆ రోజు పరిస్థితుల్లో అంత సొంత నిధులు వెచ్చించి చేసినటువంటి గొప్ప వ్యక్తులు, అటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఆ దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళమే కదండి, దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళది ఎక్కువ ప్రధానంగా ఎక్కువ ఉందంటారు. నేను పెరిగిన పరిస్థితుల్లో మా నాన్న అక్కడే ఆ యొక్క కార్యక్రమాలు చక్కబెట్టే పనిలో ఉండేవాడు కాబట్టి డెఫినెట్గా నాకు ఆ పరిస్థితులు నా మీద ఉంటాయి, పొలిటికల్ కానివ్వండి లేకపోతే ఇది కానివ్వండి, దానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కొంచెం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదండి మాగుండ సరిచంద్రారెడ్డి గారి ఆలోచనల అభిప్రాయాలు. ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్న వారికి, అవసరం అనుకున్న వారికి మాత్రమే సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని, మన ఊరు మన బాధ్యత అనే కాన్సెప్ట్ని ఎవరు తీసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ యువకుడు తీసుకున్నా, ఏ నాయకుడు తీసుకున్న ఇబ్బంది లేదని, కానీ ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చే విధంగానే ఆ కాన్సెప్ట్ని తీసుకోవాలని, దాన్ని ఏ విధంగానూ ఉపయోగించకూడదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాజకీయాల్లో అనేది 2024-29 అనేది పార్టీల కన్నా తన మనసు అంగీకారం తెలిపితే ఖచ్చితంగా రాజకీయ అడుగెడతానని, ప్రస్తుతం తాను ఏదైతే ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నానో ఆ చర్యలు తనకి చాలా సంతృప్తినిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ ఎన్ అప్డేట్.